పొద్దున గుడికి పిల్లలు రారంట. పొద్దునే లేవలా పోతున్నారంట. మన ఇద్దరం వెళ్ళే చూద్దాం. ఎందుకు రానంటున్నారేంటి? చలిగా ఉందంట లేవనంటున్నారు. సరే అయితే మనం వెళ్దాం. అయితే పొద్దున్న లేపుతాను రెడీ అవ్వండి మీరు. ఓకే అయితే. ఇంట్లో పని అంతా చెయ్యాలి. ఈ పిల్లని కూడా లేదు, ఈ పిల్ల కూడా చదువు. శివాని, శివాని, రాలేదు షాప్కి వెళ్ళి చిరాకు కానీ ఏం పిల్ల ఏట. ఇందాక వెళ్ళింది, నా స్నానం కూడా అయిపోయింది, నా తల కూడా ఆరిపోయింది. అయ్యో, మా అక్క 10 రూపాయలు ఇచ్చింది. ఒకటేమో హార్లిక్స్ తెమ్మంది, 5 రూపాయలు అయిపోతుంది. మళ్ళీ ఒకటే ఉంది కదా, 5 రూపాయలు మిగిలింది కదా. పెద్ద సమస్య వచ్చి పడిందే. సర్లే, దాన్ని పొందా, మనం కొనేసుకోవచ్చు. అక్క ఇది ఇవ్వా అక్క. ఇదా కొద్దు ఇది ఏది? ఏదో చెప్పమ్మా. ఏమన్నా కొత్త రకం ఏం లేదా? తయారు చేసి తీసుకొస్తాను. ఈ ప్యాకెటా? వద్దులే. బిస్కెట్ 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 ఏ బిస్కెట్లు ఉన్నాయక్క? ఏది ఉంటే వద్దులే. నీకేం కావాలో చెప్పమ్మా తొందరగా. డబ్బులు ఎంత ఇచ్చామ్మా నువ్వు? 10 రూపాయలు తెచ్చానక్క. 10 రూపాయలు తెచ్చావా? 10 రూపాయలతో కుట్ట అంతా కొనేద్దాం చూస్తున్నావు ఏంటి? సరే అయితే అక్క, 5 రూపాయలేమో హార్లిక్స్ ప్యాకెట్, 5 రూపాయలేమో కురుకురు ప్యాకెట్ ఇచ్చాక ఇదే ఫైనల్. సరే అయితే అక్క, ఇది వద్దులే కానీ ఇంకోటి ఇచ్చాక అదే ఫైనల్ అక్క. ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. సౌండ్ వచ్చింది, ఇది ఫింగర్ పని చేసి ఉంటుంది, వెళ్ళి చూద్దాం. అమ్మో, అక్క గానే తెలిసిందంటే నన్ను చంపేస్తే. అమ్మకి చెప్పిద్ది వెళ్ళి నన్ను ఇంకా చెదగొడేద్ది. కన్నయ్య గడు మీరు చూసేది. అమ్మ బాబాయ్, ఇదేదో చేస్తుంది బిత్తురు పని, ఏదో చేతనే ఉంటుంది. దైవం పేసిందా అనుకుంటూనే ఉన్నాను, ఏదో పని చేస్తుందని. ఏది ఇది అసలు? శివానీ, శివానీ, నువ్వే కదా ఒలిపావిది. నేను ఎప్పుడు ఒలిపాను? నువ్వే, నాకు తెలుసు. ఇప్పుడు కదా వచ్చాను, కన్నయ్య కూడా ఒలిపేసి ఉంటాడు నాకు తెలుసు. దొంగ మొహందే, అది ఉంపేసి నేను ఉంపేశానని చెప్తుంది. నువ్వు ముసలమ్మ అయ్యే వరకు పెళ్లి కాకూడదే, ఇదే నా శాపం. ఇద్దరులో ఎవరు చూసారో కానీ అమ్మ వచ్చాక వెళ్ళుకుంది. ఎప్పుడు ఇంట్లోకి అస్తారు, చేతనే ఉంటారు ఇద్దరు. తలకైపోతే తెప్పించేస్తారు. వందనాలమ్మా, అమ్మా వందనాలమ్మా. వండిందో వండలేదో అక్క, అక్క ఉండు వస్తున్నాను.
గాడిదలాగా ఎప్పుడు. అక్క ఆగలేక ఓయ్ అక్క, ఎందుకు అలా కంగారు పెడతాను కదా, ఆగొచ్చు కదా. వెళ్ళి ప్లేట్లు అట్రా చూసి చాలే, కానీ ప్లేట్ వాటర్ బాటిల్ అట్రా. ఏ తెచ్చిందండి, అవి తేలేకపోతున్నావా మరీను? తెచ్చుకుంటే తెచ్చుకో, మానతో మానే, నేను తింటాను. పొయ్యి అమ్మ పడవా తెలిస్తే నన్ను ఇంకా బతకనీరు, కూడేస్తారు. అందుకు అక్క చేయలేదని పొద్దున్నీ ఇలా పడుకుందని చెప్పి మొత్తం నేనే పని చేశానని యాక్టింగ్ చేసింది. ఆ తర్వాత అక్కకి తిట్లు. పొద్దు నుంచి నేనే పనిచేసి పనిచేసి అలసిపోయానమ్మా. అక్క అలాగే పడుకోలేదు. భవాని, భవాని, పని అంత చిన్నపిల్లకి అప్పచెప్పి నువ్వు గాడిదలో పడుకుంటావా? పొద్దు నుంచి అది చేసినాను పని అంతని. అదేంటమ్మా ఇప్పుడే పడుకున్నానమ్మా, నీరసం వచ్చి. నోరు ముయ్యి, అబద్ధాలు ఆడుకో. కాదని అడుగు, నేనే చేశాను పని అంతని. ఏ అక్క చెప్పింది నిజమేనా? మొత్తం నాకే పని అప్పు చెప్పింది. సిగ్గులేదు, తాడి చెట్లకి ఎదిగావు, అబద్ధాలు ఆడుతున్నావు, పని అంతా దానికి అప్పచెప్తావు ఆ చిన్నపిల్లకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చిట్టి పిల్లాడుతుంది కదా, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీ చిట్టి అల్లరి పిల్లని.